हेलो गाइस, वेलकम बैक टू माय चैनल राकेश शॉय। सो हैप्पी एवरीवन इज डूइंग गुड। सो इवाल्टी ब्लॉग వచ్చేసి సో మార్స్ పై జీఎస్సీ నుండి మళ్ళీ కొన్ని కొత్త ప్రొడక్ట్స్ వచ్చాయన్నమాట। సో దాని గురించి రివ్యూ చేయాలి। బాక్స్ ఇంకా నేను ఓపెన్ చేయలేదు, ఓపెన్ చేసిన తర్వాత ఫుల్ డీటెయిల్స్ చెప్తాను। సో అగైన్ దిస్ ఆర్ ది స్కిన్ ప్రొడక్ట్స్। సో నా పాత వీడియోస్ కొన్ని సిరమ్స్ అట్ ది సేమ్ టైం హెయిర్ గురించి తర్వాత పింపుల్స్ కానీ ఇవన్నీ బియర్డ్ గురించి చాలా ఇన్ఫర్మేటివ్ బ్లాగ్స్ ఉన్నాయి। సో అది మీరు చూడకపోతే ఐకార్డ్లు ఉంటాయి, వెళ్ళి చెక్ చేసుకోండి। సో ఇవాళ బ్లాగ్ వచ్చేసి నేను స్కిన్ కేర్ గురించి కొన్ని రివ్యూ చేశాను, ఐ మీన్ సార్ రివ్యూ చేయబోతున్నాను। సో కరెంట్లీ మనకి ప్యాకేజ్ అనమాట వచ్చింది। సో దీన్ని మనం అన్బాక్స్ చేద్దాం। అన్బాక్స్ చేసిన తర్వాత దీన్ని నేను యూజ్ చేసి తర్వాత మీకు చూపిస్తాను। స్టార్ట్ చేద్దామా। हेलो गाइज, वेलकम बैक टू माय चैनल राकेश वॉइस। आई होप एवरीवन इज डूइंग ग्रेट। सो इवाल्टी ब्लॉग वच्चेसी मार्स बाय जीएससी नुंडी मल्ला मनकी कोन्नी स्किन रिलेटेड प्रोडक्ट्स वच्चायन्नमाट। सो दानि नेनु कोन्नी डेस रिव्यूस चेसानु, अंदुके इंत डिले अयिंदि। सो दांट्लो वच्चेसी मनकी 3 प्रोडक्ट्स उन्नायि। सो स्किन ग्लो ओक प्रोडक्ट, सेकंड वन वच्चेसी यांटी एक्नी जेल, थर्ड वन वच्चेसी यांटी एजिंग सीरम अन्नमाट। सो ई 2 प्रोडक्ट्स एवैते यांटी యాక్ని రిలేటెడ్ ఉన్నాయి ఇది నేను ఇంకో వీడియోలో చెప్తాను। సో ఇవాల్టి బ్లాగ్లో వచ్చేసి మనకి స్కిన్ సీరం గురించి మాత్రం చెప్తాను, ఇది చూసారనుకోండి స్కిన్ సీరం। సో ఫస్ట్ థింగ్ ఈ మొత్తం ప్రోడక్ట్ మీరు చూసిన తర్వాత ఇన్ కేస్ మీరు కొనాలనుకుంటే ఇది మనకి 3 డిఫరెంట్ సర్వీసెస్లో దొరుకుతుంది। ఒకటి వచ్చేసి మీకు కింద లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను, డైరెక్ట్ మార్స్ బై జీఎస్సీ వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళి కొనుక్కోవచ్చు। సెకండ్ అమెజాన్ లో కూడా దొరుకుతుంది, థర్డ్ ఫ్లిప్కార్ట్ లో। ఇన్ కేస్ మీరు డిస్కౌంట్ లో కావాలనుకుంటే అమెజాన్ ఆర్ ఫ్లిప్కార్ట్ వెళ్ళి కొనుక్కోండి। సో ఇది వచ్చేసి ప్రోడక్ట్ ఎక్కడ దొరుకుతుంది। సెకండ్ పాయింట్ వచ్చేసి ఈ ప్రోడక్ట్ రివ్యూ। సో ఫస్ట్ ఈ ప్రోడక్ట్ ఏంటి అనేది చెప్తాను। ఈ ప్రోడక్ట్ బేసిక్ గా మనకి ఏంటి అంటే ఇన్ కేస్ ఎవరికైనా స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, యాక్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, స్కిన్ గ్లో లేదు అలాంటి వాళ్ళకి డెఫినెట్లీ ఇది యూజ్ అవుతుంది అనమాట। సో ఇది వచ్చేసి మనకి గ్లో స్కిన్ సిరమ్ అంటారు, అమెజాన్ లో సర్చ్ చేస్తే మీకు అది సర్చ్ చేసుకోండి। ప్రోడక్ట్ కంపెనీ వచ్చేసి మార్స్ బై జీఎస్సీ। మార్స్ బై జీఎస్సీ ప్రోడక్ట్ ని నేను ఎందుకు స్పాన్సర్ చేస్తున్నానంటే మెన్స్ కి బేసిక్ గా ఏంటి అంటే చాలా తక్కువ స్కిన్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ బయట ఉంటాయి అనమాట। మల్టీ జెండర్ ప్రొడక్ట్స్ అంటే లేడీస్ అండ్ జెంట్స్ ఇద్దరివి కలిపి ప్రొడక్ట్స్ ఎక్కువ ఉంటాయి, బట్ వీళ్ళు వచ్చేసి స్పెషల్లీ మార్స్ బై జీఎస్సీ వచ్చి స్పెషల్లీ ఓన్లీ జెంట్స్ కి అంటే మెన్స్ కి మాత్రమే ప్రొడక్ట్స్ స్పెసిఫై చేసి తయారు చేశారనమాట। సో డెఫినెట్లీ ఇది వర్తి అనుకుంటున్నాను। సో దీన్ని రిలేటెడ్ కొన్ని ప్రొడక్ట్స్ కూడా నేను వాడాను, లైక్ హెయిర్ రిలేటెడ్ కానివ్వండి, ఎవరికైనా బాల్డ్ హెడ్ ఉంటే వాళ్ళ రిలేటెడ్ ప్రొడక్ట్స్ కానివ్వండి, తర్వాత బియర్డ్ తక్కువ వచ్చిన వాళ్ళకి వాళ్ళ రిలేటెడ్ పైన నేను ఐకార్డ్లు ఇస్తాను, చెక్ చేసుకోండి, లేదా కింద లింక్ డిస్క్రిప్షన్లో చెక్ చేస్తాను, దాని గురించి కూడా నేను రివ్యూ చేశాను। సో ఇవాళ ప్రోడక్ట్ గ్లో స్కిన్ గురించి కాబట్టి దీని గురించి నేను రివ్యూ చేశాను, నాకైతే ఓకే బాగానే అనిపించింది, బాగానే ఇన్ ద సెన్స్ బెటర్ అంటే చాలా హై కాస్ట్ లేదు అట్ ద సేమ్ టైం లో కాస్ట్ కూడా లేదు। సో ఈ ప్రోడక్ట్ వల్ల అయితే డెఫినెట్లీ స్కిన్ డిఫరెంట్ అయితే నాకు అనిపిస్తుంది, లైక్ స్మూత్ కానివ్వండి, ఎలాస్టిసిటీ కొంచెం టైట్ అండ్ స్కిన్ కావడం, స్కిన్ టైట్ కావడం కానివ్వండి, ఈ డిఫరెంట్ అయితే నాకు అనిపిస్తుంది అనమాట। సో దీంట్లో వచ్చేసి మనకి మేజర్గా 5 డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి విచ్ హెల్ప్స్ యువర్ స్కిన్ టు హ్యావ్ గుడ్ హెల్దీ స్కిన్ అనమాట। సో ఫస్ట్ వచ్చేసి ముల్తాన్ మట్టి, ముల్తాన్ మట్టి గురించి చాలా మందికి తెలిసింది। సో స్కిన్ మీద డర్ట్ ఉన్న, యాక్ని రిలేటెడ్ ప్రాబ్లమ్స్, పింపుల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇది డీప్ గా తీసేస్తుంది అనమాట। ఎవరైతే ముల్తాన్ మట్టి ఎక్కువ వాడతారో వాళ్ళకి తెలిసి ఉంటుంది దీని గురించి। సో ముల్తాన్ మట్టి వల్ల ఆ ప్రాబ్లమ్ అనేది తీసేస్తుంది। సెకండ్ వచ్చి విటమిన్ సి, సెకండ్ వచ్చేసి విటమిన్ సి, విటమిన్ సి ఏంటి అంటే మనకి బయట ఎండలో వెళ్ళినప్పుడు స్కిన్ డార్కన్ కావనివ్వండి, ట్యాన్ రానివ్వండి, పిగ్మెంటేషన్ అవన్నీ తీసేస్తుంది అనమాట, ఇది వచ్చేసి విటమిన్ సి ఉంటుంది। థర్డ్ వచ్చేసి టర్మరిక్ ఎక్స్ట్రాక్ట్, టర్మరిక్ అంటే పసుపు, పసుపు గురించి మీకు తెలిసింది, విచ్ ఇస్ గుడ్ ఫర్ యాంటీ ఆక్సిడెంట్స్ అట్ ద సేమ్ టైమ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ, మనకు తెలిసింది స్కిన్ రిలేటెడ్ విత్ మాక్సిమం ప్రాబ్లమ్స్ పసుపుతో వెళ్ళిపోతుంది అనమాట, సో దీంట్లో అది కూడా ఉంది। ఫోర్త్ వచ్చేసి కోకో బటర్, కోకో బటర్ బేసిక్ ఏంటి అంటే చాలా మందికి స్కిన్ రిలేటెడ్ యాక్ని ప్రాబ్లమ్స్ అలాంటి యాక్ని ప్రాబ్లమ్స్ కానీ పింపుల్ ప్రాబ్లమ్స్ కానీ అలా వచ్చినప్పుడు స్కిన్ అనేది కొంచెం ముడతలు ముడతలు కనిపించడం బేసిక్ గా ఏజింగ్ అనమాట, సో అది తక్కువ చేస్తుంది। ఇంకోటి ఏంటంటే స్కిన్ టైటన్ చేస్తుంది, ఎక్కువ ఏజ్ అయినట్టు కాక ఉండడం అట్లాంటిది బేసిక్ గా ఈ కోకో బటర్ లో ఉంటుంది అనమాట। సో ఫిఫ్త్ వచ్చేసి నయాసిటమైడ్, రైట్? సో ఫిఫ్త్ వచ్చేసి నయాసిటమైడ్, సో నయాసిటమైడ్ అనేది ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ విటమిన్ విచ్ ఇస్ బీ త్రీ బేసిక్ ఏంటి అంటే మన బాడీలో డిఫిషియన్సీ ఉందనుకోండి, సో ఆ డిఫిషియన్సీ వల్ల కిడ్నీలో కానివ్వండి, బ్రెయిన్లో కానివ్వండి, స్కిన్ రిలేటెడ్ డిసార్డర్ ప్రాబ్లమ్స్ రావండి, అవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట। సో ఈ నయాసిటమైడ్ వచ్చేసి బేసిక్గా అది మనకు కాకుండా చూస్తుంది అనమాట, సో దానివల్ల ఏంటి అంటే స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అవంతా తక్కువ అయిపోతుంది అనమాట।
స్కిన్ రిలేటెడ్ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవంతా తీసేస్తుంది. సో ఈ బేసిక్గా ఈ ఫ్రై ఏవైతే ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో దీనివల్ల మ్యాక్సిమమ్ నా స్కిన్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని వెళ్ళిపోతాయి. అట్ ద సేమ్ టైం పింపుల్స్ నాకు మీరు అబ్జర్వ్ చేసి ఉంటే నా పాత వీడియోస్ చూడండి, కొన్ని పింపుల్స్ అవన్నీ కనిపించే ఇప్పుడు కంప్లీట్ క్లీన్ స్కిన్ ఉందన్నమాట. సో నేను వాడడం స్టార్ట్ చేసి కూడా ఆల్మోస్ట్ 20 డేస్ అవుతుంది. సో ఈ ప్రోడక్ట్ని నేను ఎందుకు స్పాన్సర్షిప్లో తీసుకున్నానంటే, యాజ్ ఐ టోల్డ్ యూ ఎర్లీ, మాస్ బై జిహెచ్సి స్పెషల్గా జెంట్స్కి మాత్రమే తయారు చేశారనమాట. దీనివల్ల ఏంటి అంటే జెంట్స్కి రిలేటెడ్ స్కిన్ యాక్నీ పింపుల్స్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అంత క్లియర్గా వెళ్ళిపోతాయి, కాబట్టి డెఫినెట్లీ వర్త్ ఉంటుంది. సో దాని గురించి నేను ఈ స్పాన్సర్షిప్ని తీసుకున్నాను. ఇట్స్ అబౌట్ ద స్కిన్ గ్లో అనమాట. సో నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి యాంటీ యాక్నీ జెల్, తర్వాత వచ్చేసి యాంటీ ఏజింగ్. సో బేసిక్గా యాంటీ యాక్నీ, యాక్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి రాకుండా ఉండడం. సెకండ్ వచ్చేసి ఏజింగ్, ఏజింగ్ ఎక్కువ అంటే ఏజ్ ఎక్కువ అవుతుంది కదా స్కిన్ అనేది కొంచెం ముడతపడడం అది ఉంటుంది కదా, అది తక్కువ చేయడం, అలాంటి ప్రోడక్ట్స్ అనమాట. దీని గురించి నేను మళ్ళీ తర్వాత వీడియోలో చెప్తాను. సో ఈ ప్రోడక్ట్ అయితే నేను ఆల్మోస్ట్ వాడి కూడా 20-25 డేస్ అవుతుంది, నాకైతే బాగానే నచ్చింది. ఇన్ కేస్ మీరు కొనాలనుకుంటే యాజ్ యూజువల్ నేను చెప్పాను, కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. నా ప్రీవియస్ వీడియోస్ లైక్ మీకు హెయిర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, వీళ్ళవి హెయిర్ రిలేటెడ్ చాలా డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఉన్నాయన్నమాట. ఇన్ కేస్ మీరు చూడాలనుకుంటే పైన ఐకార్డ్లు ఇస్తాను, అది చెక్ చేసుకోండి. సో దిస్ ఈజ్ అబౌట్ ది ప్రోడక్ట్. సో మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఎవరికైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళకి షేర్ చేయండి, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ రావాలి నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే మాత్రం డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో, బై ఫర్ నౌ.